దైవ మర్మములు సహోదరుడు భక్తు సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము సెప్టెంబర్ 10 చదువుచున్నాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశంపకుండునట్లు తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 1 కొరింథీ 1:28-29 దేవుడు నిన్ను ఏ రీతిగా మార్చనై ఉన్నాడో ఎరిగి ఉన్నాడు. అందువలననే ఆయన నిన్ను వెంబడించుచున్నాడు. నిత్యత్వమునకు నిన్ను తన జతపనివానిగా చేయగోరుచున్నాడు. దేవుని రక్షణ కొరకై కీర్తనల గ్రంథకర్తకున్న కోరిక ఒక ప్రార్థనా రూపంలో ఉన్నది. ఓ ప్రభువా, నన్ను నీవు ఏర్పరచుకొనిన పాత్రగా చేయుము అని ప్రార్థించుచున్నాడు. అట్లు ప్రార్థించటకు గల కారణమును 5వ వచనములో నేను నీవేర్పరచుకొనిన వారి క్షేమమును చూచినట్లు అని చెప్పుచున్నాడు. నేనొకప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఉంటిని. అక్కడ గోడ బల్ల మీద ఎంతో అందమైన రంగుల చిత్రములు వేయబడిన వస్తువులు ఎన్నయో ఉండెను. ఇవి ఏమి అని ఇంటి యజమానిని అడిగితిని. అవి గ్రుడ్డు గుల్లలేనట. ఒక గ్రుడ్డును తీసుకొని చిన్న రంధ్రం చేసి లోపలిదంతయు ఖాళీ చేసి ఆ గ్రుడ్ల మీద మంచి పటమును వేయిచుండెను. అతడు నేర్పరి అయిన చిత్రకారుడు. సంవత్సరముల కొలది ఈ వట్టి గుల్లలను సేకరించుచు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అందమైన పటమును వేయిచుండెనట. మనము ఊరకనే పారవేయు గ్రుడ్డు గుల్లలు ఒక చిత్రకారుని చేతిలో పడినప్పుడు ప్రయోజనకరమైన అలంకారమాయెను. నీకొక గ్రుడ్డు దొరికినప్పుడు దానిని ఒలిచి లోపలి పదార్థమును తిని వట్టి గుల్లను పారవేయుదువు. చిత్రకారుడు ఈ పనికి మాలిన వట్టి గుల్లలతో ఎంతో సొగసైన వస్తువులను తయారు చేయగలడు. అదే విధముగా నిన్ను ఏర్పరచుకొని పిలుచుటలో ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు దేవుడు. నీవు పాపము వలన నాశనమై వికార రూపము కలిగి ఉన్నప్పటికీ మానవులు నీ ముఖముపై పాపపు మరకలను తప్ప మరొకటి చూడలేకపోయినప్పటికీ దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని వాక్యములో మనము మురికి గుడ్డలకును ఎండుగడ్డికిని వాడిపోయిన పువ్వులకును ఎండిపోయిన ఆకులకును పోల్చబడి ఉన్నాము. దేవుని దృష్టిలో మనం ఇలాగే ఉన్నాము. అయినను ఆయన మనలను ఏర్పరచుకొనెను. తన ఘనత మహిమ వెల్లడి చేయునట్టి పాత్రలుగా నిన్ను నన్ను చేయవలనని ఉన్నాడు. ఆ కార్యము దేవుడు మాత్రమే చేయగలడు, మానవుని తరము కాదు. దేవుడు ఏర్పరచుకునిన పాత్రలో ఒక పాత్రగా నీవు ఉండగోరుచున్నావా? నీవు ఆయన యుద్ధకు వచ్చి సంపూర్ణంగా ఆయనకు లోబడినచో నిత్యత్వమునకు ఆయనకు పనికి వచ్చు ఒక పాత్రగా నిన్ను చేయును. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయముగా నడిపించి